ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావును నిందితుడు దారుణ హత్య చేశాడు. రౌడీ షీటర్ సురేంద్ర ఏఎస్ఐపై దాడి చేసి హత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. మద్యం తాగి అల్లరి చేస్తుండగా మందలించిన రిటైర్డ్ ఏఎస్ఐపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. రౌడీ షీటర్ సురేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత రాత్రి తోటవారిపాలెం వ్యూవర్స్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. దానిలో సుతనగుంట నాగేశ్వరరావు అని రిటైర్డ్ ఏఎస్ఐ 62 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి 6 ఇయర్స్ బ్యాక్ భార్య చనిపోయింది. తర్వాత ఇతను ఇక్కడ లక్ష్మి అనేటువంటి ఒక లేడీతోటి సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఆమెకు కూడా 15 సంవత్సరాల క్రితం భర్త ఫ్యామిలీ నుంచి దూరం అయ్యాడు. తర్వాత రాత్రి 10:30 సమయంలో రౌడీ షీటర్ సురేంద్ర అలియాస్ సన్నీ అనే అతను అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఇంటి దగ్గర ఇతను మందలించాడు. ఇతను మందలించాడనే ఉద్దేశంతో ఒక 1 అవర్ తర్వాత 11:30కి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి తలుపు తట్టాడు. తలుపు తట్టి విచక్షణారహితంగా తల మీద కొట్టడం వల్ల అతను అక్కడికే మరణించాడు. అడ్డం వచ్చినటువంటి ఈ లక్ష్మిని కూడా కొట్టడంతో చేతికి దెబ్బ తగిలింది. బాడీని మేము ఇంక్వైర్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. ఈమెను కూడా హాస్పిటల్లో పంపించడం జరుగుతుంది. ముద్దాన్ని కూడా అరెస్ట్ చేస్తాం త్వరలోనే.